హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వరల్డ్ ఆఫ్ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో వచ్చి నేను ఓల్డ్ శారీని యూస్ చేసి లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవచ్చో, అది కూడా ఫుల్ సర్కిల్లో అన్నది ఈ వీడియోలో చెప్తున్నానండి. ఇక్కడ నేను శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో అది తీసుకుంటున్నానండి. అది వచ్చి ఇక్కడ నేను బాడీ పార్ట్కి యూజ్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్ వచ్చేసరికి రిమైనింగ్ శారీ ఏదైతే ఉంటుందో దాన్ని నేను బాటమ్ పార్ట్కి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను బాడీ పార్ట్కి లైనింగ్ వచ్చి బ్లాక్ కలర్ది 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నానండి. బాటమ్ పార్ట్కి వచ్చేసరికి 3 మీటర్స్ది క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. అలానే బ్యాక్ పార్ట్లో నేను జిప్ వేసేయడానికి బ్లాక్ కలర్ జిప్ ఒకటి తీసుకున్నాను. ఇది మనం లెంత్ని బట్టి సైజ్ అనేది తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇవి యూస్ చేసి నేను లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయడం వలన నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ వచ్చి ఇక్కడ నేను బాడీ పార్ట్ కట్ చేసుకోవడానికి 4 ఫోల్డింగ్స్ వేసుకుని ఉంచుకున్నానండి. ఇది ఓపెన్ సైడ్, అది క్లోజ్ సైడ్. మనం ఎప్పుడూ కూడా మెజర్మెంట్స్ అనేవి క్లోజ్ సైడే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫుల్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకుంటున్నానండి బాడీ పార్ట్ది. అంటే ఇక్కడ 14 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను కదా, ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది ఏంది అంటే కచ్చితో కలిపి నేను ఇక్కడ మొత్తం 15 ఇంచెస్ తీసుకున్నానమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నెక్ మార్క్ చేసుకుంటున్నాను. నెక్ వచ్చి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. నెక్ తర్వాత షోల్డర్, షోల్డర్ వచ్చి ఇక్కడ నేను 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. షోల్డర్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో అక్కడ నుంచి 1/2 ఇంచ్ నేను డౌన్కి పెట్టుకుంటున్నాను. ఇక్కడ అలా పెట్టుకోవడం వల్ల ఏంది అంటే మనకి షోల్డర్ దగ్గర షేప్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఆ 2 పాయింట్స్ని కూడా నేను జాయిన్ చేసుకుంటున్నాను. అలా జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను ఆర్మ్ హోల్ మార్క్ చేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ వచ్చి ఇక్కడ 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. మార్క్ చేసుకుని ఆ 2 పాయింట్స్ని కూడా ఇక్కడ నేను జాయిన్ చేసుకుంటున్నాను. అలా జాయిన్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను కదా, దాన్ని చెస్ట్ లైన్ అంటామండి. కిందను కూడా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. అలా డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఆర్మ్ హోల్ మనం 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా, అందులో మిడిల్కి అంటే 3.75 ఇంచెస్కి ఇక్కడ నేను ఒక మార్క్ చేసుకుంటున్నాను. అలా మార్క్ చేసుకుని మిడిల్కి ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో అక్కడి నుంచి 1/4 ఇంచ్ నేను లోపలికి మార్క్ చేసుకుంటున్నానండి. ఇది ఎందుకు అంటే ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసి ఇక్కడ నేను ఆర్మ్ హోల్ అనేది కర్వ్ డ్రా చేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్. బ్యాక్ ఆర్మ్ హోల్ వచ్చి మిడ్ పాయింట్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడి నుంచి డ్రా చేసుకుంటే సరిపోతుందండి. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను నెక్ మార్క్ చేసుకుంటున్నాను. నెక్ డీప్ వచ్చి ఇక్కడ 5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా నేను 5 ఇంచెసే తీసుకుంటున్నాను. అది ఒక స్క్వేర్ బాక్స్లా నేను డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకుంటున్నానండి. చెస్ట్ రౌండ్ వచ్చి ఇక్కడ నేను 8 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ప్లస్ 1 ఇంచ్ ఇక్కడ నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఎక్స్ట్రా ఎన్నైనా పెట్టుకోవచ్చు, బట్ ఇది మనం 4 ఫోల్డింగ్స్ మీద పెట్టుకుంటున్నాం కదా. ఇక్కడ నేను 1 ఇంచ్ పెట్టుకున్నాను. వేస్ట్ వచ్చేసరికి 7 ఇంచెస్ పెట్టుకుని ఇక్కడ కూడా నేను 1 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటున్నానండి. ఆ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైన్స్ని నేను ఆ పాయింట్స్ని జాయిన్ చేసుకుంటున్నాను. అలా జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను నెక్ మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చి నేను స్క్వేర్ నెక్ డ్రా చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే సేమ్ ఇది మనం స్క్వేర్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసుకోవచ్చు. లేదు కొంచెం మనకి విడ్త్ ఎక్కువ వస్తుంది అనుకుంటే 1/2 ఇంచ్ తగ్గించుకుని అంటే కిందన 2 ఇంచెస్కే మార్క్ చేసుకుని ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా క్రాస్గా పెట్టుకుని మనం డ్రా చేసుకోవచ్చు అండి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే కింద మనకి విడ్త్ అనేది నెక్ దగ్గర ఎక్కువ ఉండదు. నేను అలా డ్రా చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే సేమ్ 2.5 ఇంచెస్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో మనం అలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ ఎలా అయితే డ్రా చేసుకున్నానో అలానే కట్ చేసుకుంటున్నానండి. ఇక బ్యాక్ పార్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ రౌండ్ నెక్ తీసుకుందాం అనుకుంటున్నాను. సేమ్ ఎలా అయితే విడ్త్ మార్క్ చేసుకున్నామో 2.5 ఇంచెస్కి నెక్ విడ్త్ మార్క్ చేసుకుని ఇది కూడా నేను ఒక బాక్స్లా డ్రా చేసుకుంటున్నానండి. డీప్ వచ్చి ఇక్కడ నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను.
ఇలా డ్రా చేసిన తర్వాత నేను బ్యాక్ పార్ట్ వచ్చి రౌండ్ షేప్ తీసుకుందాం అనుకుంటున్నానండి. దానికోసం ఇక్కడ నేను ఆర్మ్ హోల్ స్కేల్ ఉంటుంది కదా, అది యూజ్ చేసి రౌండ్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇది ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కంప్లీట్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చి నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ వచ్చేసరికి ఇక్కడ నేను లెంత్ వచ్చి హ్యాండ్స్ది 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే ఖర్చులతో కలిపి ఇక్కడ నేను 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ నేను ఖర్చులు వదులుకుంటున్నాను అన్నమాట. నెక్స్ట్ వచ్చి క్యాప్ హైట్ మార్క్ చేసుకుంటున్నాను. క్యాప్ హైట్ వచ్చి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. కింద ఎండింగ్లో కూడా నేను ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఆ 2 పాయింట్స్ని కూడా నేను ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. అలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకుంటున్నానండి. హ్యాండ్ లూజ్ వచ్చి 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటున్నాను. అంటే మనం డ్రెస్లో ఎంతైతే పెట్టుకున్నామో ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి క్యాప్ హైట్ దగ్గర హ్యాండ్ లూజ్ 5.5 ఇంచెస్ పెట్టాం కదా, దానికైనా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని 1 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ పాయింట్ 2 పాయింట్స్ని కూడా నేను జాయిన్ చేసుకుంటున్నానండి. అలా జాయిన్ చేసిన తర్వాత లైన్ ఎంత ఉన్నది అన్నది మెజర్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 8 ఇంచెస్ వచ్చింది కదా, 8లో 1/2కి అంటే 4కి నేను ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాను. అలా మార్క్ చేసుకున్న తర్వాత నేను మిడ్ పాయింట్ 4కి ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ నేను బయటకు కూడా మార్క్ చేసుకుంటున్నానండి. సేమ్ ఫస్ట్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ డ్రా చేసుకోవడానికి ఇక్కడ నేను ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ తీసుకున్నాను. స్కేల్ మీద కూడా 8 ఇంచెస్ మనం ముందే మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎడ్జ్ అనేది అక్కడ పెట్టుకుని నేను కర్వ్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. అలా డ్రా చేసుకున్న తర్వాత దాన్ని రివర్స్కి తిప్పుకుని మళ్ళీ లోపలికి కర్వ్ అనేది నేను డ్రా చేసుకుంటున్నానండి. ఇది మనకి ఫ్రంట్ సైడ్ వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేపాటికి ఏంది అంటే మనం 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి కిందకి నేను స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. లైన్ డ్రా చేసుకుని సేమ్ 8 ఇంచెస్కి ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి నేను కర్వ్ అనేది ఈ లైన్కి యాడ్ చేసుకుంటున్నానండి. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్. ఇప్పుడు ఇది మనం హ్యాండ్స్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. అలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది కట్ చేసుకుంటున్నానండి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకున్న తర్వాత మిడిల్కి నేను చిన్న కట్స్ పెట్టుకుంటున్నాను. అలానే మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్లో మిడ్ పాయింట్ పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా నేను చిన్న కట్స్ పెట్టుకుంటున్నానండి. స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది దానికోసం. ఇక్కడ హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చి మనం లైనింగ్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలానే కట్ చేసుకుంటున్నానండి. అంటే ఇక్కడ నేను నెక్ కానీ ఆర్మ్ హోల్ కానీ ఇప్పుడు కట్ చేయట్లేదు, స్టిచ్ చేసిన తర్వాతనే కట్ చేస్తాను. చూసారు కదా, ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలానే హ్యాండ్స్ ఇవన్నీ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని మనం లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలానే కట్ చేసుకుంటున్నాను. బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాటమ్ పార్ట్ కట్ చేసుకుంటున్నానండి. బాటమ్ పార్ట్ వచ్చి రిమైనింగ్ సారీ అంతా ఏదైతే ఉందో అది నేను బాటమ్ పార్ట్కి యూజ్ చేస్తున్నాను. 4 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి. మనం మెజర్మెంట్స్ మార్క్ చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా క్లోజ్ సైడే మార్క్ చేసుకోవాలండి, ఓపెన్ సైడ్ మార్క్ చేసుకోకూడదు. ఇది క్లోజ్ సైడు, అది ఓపెన్ సైడు. నేను ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ వేస్ట్ లెంత్ వచ్చి 28 ఇంచెస్, బట్ ఇది 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి 28/4 = 7 ఇంచెస్ కదా. నేను మిడిల్కి 7 ఇంచెస్ ఉండేలా మార్క్ చేసుకుంటున్నానండి. అలా మార్క్ చేసుకున్న తర్వాత నేను మెజర్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఆ సైడ్ ఈ సైడు కూడా ఈక్వల్గా ఉండాలి అండి. ఇక్కడ 5.1 ఇంచ్ దగ్గర నాకు మిడిల్కి 7 వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే మిడిల్ 7 ఉంది కదా. అలా 2 సైడ్స్ ఈక్వల్గా ఉండడం వల్ల ఏంది అంటే మనకి రౌండ్ షేప్ అనేది సర్కిల్ అనేది కరెక్ట్గా వస్తుందండి. సో దానికోసం 2 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. అలానే సేమ్ పైనుంచి కూడా 5.1 ఇంచ్ పెట్టుకుంటూ నేను మూవ్ చేసుకుంటూ మార్క్ చేసుకుంటున్నానండి. సేమ్ అలానే మిడిల్కి, అంటే మనకి సర్కిల్ అనేది కరెక్ట్గా రావాలి కదా, సో దానికోసం మిడిల్ కూడా పెట్టుకుని ఆ సర్కిల్ అనేది కరెక్ట్గా షేప్ అనేది నేను ఇక్కడ డ్రా చేసుకుంటున్నాను. అలా డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను బాటమ్ పార్ట్ లెంత్ మార్క్ చేసుకుంటున్నానండి. లెంత్ వచ్చేసరికి ఇక్కడ నాకు ఫుల్ లెంత్ బాడీ పార్ట్ వచ్చి 15 ఇంచెస్ తీసుకున్నాం కదా, బాటమ్ పార్ట్ వచ్చి ఇక్కడ నేను 38 ఇంచెస్ తీసుకుంటున్నానండి.
38 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇది కూడా అంతే, మనం మూవ్ చేసుకునేటప్పుడు పైన కింద మూవ్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, అట్లా 38 ఇంచెస్కి పైన కింద కూడా నేను మూవ్ చేసుకుంటూ మార్క్ చేసుకుంటున్నాను. అలా మార్క్ చేసుకున్న తర్వాత రౌండ్ అంతా కూడా నేను షేప్ అనేది కరెక్ట్గా డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడు మెజర్మెంట్స్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, సేమ్ నేను మెజర్మెంట్స్ అనేవి ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా కట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫుల్ సర్కిల్ వచ్చిందండి. ఇక్కడ నేను మొత్తం సారీ అంతా యూజ్ చేశాను. సేమ్ లైనింగ్ కూడా నేను ఫుల్ సర్కిలే తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే 2 మీటర్స్ ఫ్యాబ్రిక్తో హాఫ్ సర్కిల్ కూడా వేసి కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నెక్స్ట్ వచ్చేసరికి నేను లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని బాటమ్ పార్ట్ది జాయిన్ చేసుకుంటున్నాను. సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా మనం జాయిన్ చేసుకుని ఉంచుకోవాలండి. కింద వచ్చేసరికి నేను బార్డర్ సేమ్ యూజ్ చేయట్లేదు, దీనికి నార్మల్గా జిగ్జాగ్ చేసేస్తున్నానండి. మీరు కావాలి అనుకుంటే నార్మల్ స్టిచ్ వేసుకోవచ్చు, బట్ నార్మల్ స్టిచ్ కన్నా జిగ్జాగ్ అయితేనే నీట్గా ఉంటుంది. ఇలా 2 పార్ట్స్ కూడా నేను లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బాడీ పార్ట్ ఏదైతే ఉందో దానికి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకుంటున్నానండి లైనింగ్కి. అలా జాయిన్ చేసుకునేటప్పుడు కదలకుండా ఉండటానికి ఇక్కడ నేను పిన్స్ పెట్టుకుంటున్నాను. పిన్స్ పెట్టుకుని దాని మీదనే ఒక స్టిచ్ వేసుకుంటాను. సేమ్ అలానే బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం అలానే స్టిచ్ వేసుకుని ఉంచుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత నేను ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్ కూడా నేను లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకుని ఉంచుకుంటున్నాను. ఇక్కడ నేను నెక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ది రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను అది కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత ఎడ్జెస్ దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకోవడం వల్ల నెక్ దగ్గర షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. అలా పెట్టిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా నేను కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకునే దాన్ని ఇప్పుడు నేను రివర్స్ చేసుకుంటున్నానండి. రివర్స్ చేసుకుని దానిపైన కూడా నేను ఒక స్టిచ్ వేసుకుంటాను. ఇది ఎలా అయితే మనం రెడీ చేసి పెట్టుకుంటామో సేమ్ అలానే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. దీనిపైన నేను ఒక స్టిచ్ వేసేసుకున్నానండి. సేమ్ అలానే నేను బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. బ్యాక్ పార్ట్ మనం రౌండ్ నెక్ తీసుకున్నాం కదా, అది నేను స్టిచ్ చేసుకుని ఉంచుకున్నానండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను షోల్డర్స్ జాయిన్ చేసుకుంటున్నాను. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఏంది అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అవి రెండు కూడా ఓ పక్కకు ఉండేలా చూసుకుని మనం ఇక్కడ షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేస్తానండి. షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను హ్యాండ్స్ అటాచ్ చేస్తున్నాను. హ్యాండ్స్కి వచ్చి ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకుని ఉంచుకున్నానండి. హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు ఏంది అంటే ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకుంటాం కదా, అది ఫ్రంట్ సైడ్కి వచ్చేలా పెట్టుకుని ఇక్కడ మనం హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాడీ పార్ట్కి హ్యాండ్స్ కూడా అటాచ్ చేసుకున్నానండి. హ్యాండ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని జాయిన్ చేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, మనకి బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని అట్లా పెట్టుకుని రివర్స్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకుంటే మనకి బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని జాయిన్ చేసుకుంటాము. అలా జాయిన్ చేసిన తర్వాత సైడ్స్ని ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనం కచ్చుకు వదులుకున్న ఫ్యాబ్రిక్ని వదిలేసి దాని మీదనే ఒక స్టిచ్ వేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. అలా మనం కింద వరకు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. కింద బాటమ్ పార్ట్ వచ్చి నేను జిగ్జాగ్ చేస్తానండి, అలానే సైడ్స్ కూడా జాయిన్ చేస్తాను. ఇక్కడ ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా ఫ్రాక్ ఎలా ఉన్నది అన్నది ఒక్కసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంది అంటే ఇక్కడ నేను బ్యాక్ సైడ్ జిప్ అటాచ్ చేశానండి. అంటే మీకు స్టార్టింగ్లోనే జిప్ చూపించాను కదా, బ్యాక్ సైడ్ జిప్ వేస్తాను అని చెప్పి, బట్ అది ఇక్కడ నేను వీడియో రికార్డ్ చేయటం మర్చిపోయానండి. నార్మల్గా జిప్ అటాచ్ చేస్తాను.
అలా జిప్ అటాచ్ చేస్తే ఇక్కడ మనకి ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.